ఈ సంవత్సరం భారీ వర్షాలతో చెరువులన్నీ నిండు కుండలా మారాయి. చెరువులు కుంటలు జలకలను సంతరించుకున్నాయి. చేపలు పట్టే మత్స్యకారులు చెరువులు నిండడంతో సంతోషంగా ఉన్నారు. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేస్తుంది. చాలా మంది మత్స్యకారులు ప్రభుత్వం పంపిణీ చేసే చేప పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ ముదిరాజులు మాత్రం ప్రభుత్వం పంపిణీ చేసే చేప పిల్లల కోసం ఎదురు చూడకుండా సొంత ఖర్చులతో 9 లక్షల చేప పిల్లలను కొనుగోలు చేసి గ్రామ శివార్లను చెరువులలో వదిలారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ ముదిరాజు కులస్తులు సొంత ఖర్చులతో సోమవారం గ్రామ శివార్లోని చెరువులలో చేప పిల్లలను వేశారు. గ్రామంలోని 150 మంది ముదిరాజు కుల సంఘం సభ్యులు తలా 1000 రూపాయలు జమ చేసుకొని 150000 రూపాయలతో 9 లక్షల చేప పిల్లలను కొనుగోలు చేసి గ్రామ శివార్లోని పెద్ద చెరువు చిన్న చెరువు మరియు 1072 సర్వే నంబర్లోని క్వారీలో వేశారు. ఈ సందర్భంగా ముదిరాజు కుల పెద్దలు గుండా సదానందం పిట్టల పోచాలు మాట్లాడుతూ ఈరోజు రాఘవపూర్ గ్రామ శివార్లోని పెద్ద చెరువు చిన్న చెరువు మరియు 1072 సర్వే నంబర్లోని క్వారీలో చేప పిల్లలను వేయడం జరిగిందన్నారు. గతంలో 1072 సర్వే నంబర్లోని క్వారీలో వేసిన చేప పిల్లల ఎదుగుదల లేనందున పట్టలేకపోయామని వాటితో పాటు ఈరోజు వేసిన పిల్లలను వచ్చే కార్తీక మాసంలో పట్టుకుంటామని అన్నారు. ఈరోజు వేసిన చేప పిల్లలు ప్రతి మనిషికి 1000 రూపాయలు జమ చేసి సొంత ఖర్చులతో కొనుగోలు చేశామని 10-15 రోజుల్లో కేసీఆర్ పంపించే చేప పిల్లలు వస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవపూర్ గ్రామ ముదిరాజు కులస్తులు పాల్గొన్నారు. రాఘవపూర్ గ్రామంలో ముదిరాజు కులస్తులందరము కలిసి పెద్ద చెరువు మరియు చిన్న చెరువు మరియు 1072 సర్వే నెంబర్ గల క్వారీలో గుట్టుకున్న క్వారీలో కూడా చేప పిల్లలు పోయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఒక 18,000 చేపలు 1072 సర్వే నెంబర్ గల క్వారీలో కూడా పోయడం జరిగింది. అది సమ్మర్లో పడదామనుకున్న సమయంలో వచ్చి చూసేసరికి సైజు రావకపోనందువలన పట్టలేకపోయాము. కార్తీక మాసంలో 1072 గల సర్వే నెంబర్లో చేపలు పట్టడానికి అంకి అందరం కుల సభ్యులం అందరం తీర్మానించుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10-15 రోజులు ఇప్పుడు ఇంటికి 1000 రూపాయలు జమ చేసి చేపలే తెచ్చుడు జరిగింది. అది ఇప్పుడు చేప పోయినసారి పడదాం అనుకుంటే చేప పిల్ల పెరగలేదు. అది 1 కిలో సైజు ఉన్నది కాబట్టి పెరగలేదు. అయితే మళ్ళా చేప 2 కిలోలు 3 కిలోలు అంటే దిగుబడికి పోవటానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంది. దానివల్ల చేప పిల్ల అభావాలు చేస్తుంది. దాని కొరకు మళ్ళీ ఆత్పిల్లి పిల్ల మేము అప్పటి వరకు కార్తీక మాసం వరకు పడదామని అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ఎన్ని కుటుంబాలు ఉంటాయి? మాయి 150 పాలు 150 మీరందరూ ఒక పాలు 150 అంటే ఇప్పుడు మొత్తం కలిసి మేము పాలు ఇక్కడ సభ్యులం కలిసి 150 సభ్యులు సభ్యులు. ఈరోజు 8,000 చేప పిల్లలు తెచ్చారు మొత్తం. ఏ చెరువులు ఎంత కోసారు? ఇవాళ ఈ రోజున తెచ్చింది ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యానుకు 2 2 అంటే 2 3 అంటే 9 అంటే 3 లక్షల తోటి ఒక్కొక్క వ్యాన్ 3 లక్షల తోటి వచ్చింది. ఎన్ని వ్యాన్లు వచ్చినాయి? 3 వ్యాన్లు వచ్చినాయి. అంటే 9 లక్షల పిల్లలు తెచ్చారు. 9 లక్షల పిల్లలు తెచ్చారు.